మింగాలేక కక్కాలేక ఏం చేయాలో అర్థం కాక తెలుగుదేశం పార్టీ ఇప్పుడు స్థానిక సంస్థల సమరంలో లోకల్ వార్లో తన దిశానిర్దేశం ఏంటి అని కూడా ఇంకా నిర్దోషించుకోలేని పరిస్థితిలో ఉంది అనేది సోషల్ మీడియా వేదికగా ప్రధానంగా కొన్ని ట్రోల్స్ ఆల్రెడీ మొదలైపోయినాయి. ఎన్నికలు ఇంకెన్నో రోజులు లేవు కాబట్టి ఈ నెలాఖరుతో భవిష్యత్తు ఏంటో తేలిపోతుంది, ఏ పార్టీ భవిష్యత్తు ఏంటనేది తేలిపోబోతుంది, ప్రజలు మరొకసారి తీర్పు చెప్పబోతున్నారు. ఓకే, ఈ తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుంది అనే విషయం కాసేపు పక్కన పెడితే గనక ఎన్నికలకి ఎంత పక్కాగా ప్లాన్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు రంగంలో దిగారు అనడానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలందరూ తెలుగుదేశం చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారి చక్రబంధనాలు మధ్యన ఇరుక్కుపోయిన పరిస్థితి చూస్తే గనక ఎంత పక్కా వ్యూహంతో ఎన్నికలకు సిద్ధం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ చక్రబంధనాలు ఏంటి అంటే రకరకాల రూపంలో చక్రబంధనాలు అన్నమాట. అంటే ఎక్కడికక్కడ ఇరుకును పెట్టేసిన పరిస్థితి, ఎక్కడికెక్కడ నోరు బెదపకుండా నోర్లు మూయించిన పరిస్థితి. మొదటి నుంచి చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే, ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి మొదలు పెడితే, వరుసగా ఇప్పటి వరకు ఐటీ సోదాలు కానివ్వండి, మొన్న ఈఎస్ఐ స్కామ్ కానివ్వండి, సిట్టు వేయడం కానివ్వండి, ఇన్సైడర్ ట్రేడింగ్ కానివ్వండి, ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, ఎందుకు తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టాల్సి వచ్చింది, మళ్ళీ తెలుగుదేశం పార్టీ పుంజుకోవాలా వద్దా, మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెర మీద ప్రజలు చూడాలా వద్దా అనే దాని మీద చాలా 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 సమాధానాలు వైఎస్ఆర్సీపీ తెచ్చి పెట్టేసింది జనాల ముందుకి. తెలుగుదేశం పార్టీ మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే రాష్ట్ర భవిష్యత్తు ఏంటి అనేది భవిష్యత్తులో జరగబోయే ఒక సినిమాను ఆల్రెడీ చూపించి పెట్టింది వైఎస్ఆర్సీపీ. అది అసెంబ్లీ వేదికగా కానివ్వండి, జనాల్లో కానివ్వండి, ఏదో ఒకటో రెండో వాళ్ళు ఇంకా చూపించే ప్రయత్నాలు చేస్తున్నా వాటన్నిటినీ తలదన్నేలాగా, వాటన్నిటికీ ఒక గట్టి సమాధానం చెప్పేలాగా, అంటే వాటి సమాధానాలు ఏంటి అంటే వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటంటే అన్నా క్యాంటీన్ ఎందుకు మూసేశారు, పట్టెడు అన్నం పెట్టే క్యాంటీన్ ఎందుకు మూసేశారు, ఇసుక కొరత సృష్టించి భవన కార్మికులను రోడ్డుని ఎందుకు పడేశారు, ప్రధానంగా ఇవే వినిపిస్తున్నారు. అలాగే రేషన్ కార్డులు ఎందుకు తొలగించారు, పింఛన్లు ఎందుకు తీసేశారు, ఇవన్నీ వాటన్నిటికీ సమాధానాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దగ్గర. అవన్నీ ఎందుకు తీసేశారు, వాటిలో ఎంత అవినీతి చేశారు అనే దాని మీద ప్రతి దానికి లెక్కలు కట్టి మరీ ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు. పింఛన్లు తొలగించారు అనే ప్రచారానికి ఎన్ని కొత్త పింఛన్లు యాడ్ అయినాయి అనే ప్రచారం, రేషన్ కార్డులు తొలగించారు అనే దానికి గతంలో ఎంతమంది అనర్హులకు రేషన్ కార్డులు ఇచ్చి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు అనడానికి, అన్నా క్యాంటీన్లు తొలగించారు అనే దానికి అన్నా క్యాంటీన్లు పేరు చెప్పి 5 రూపాయలకు భోజనం పేరు చెప్పి ఎన్ని వేల కోట్ల రూపాయలను అక్రమంగా తినేశారు, అదే టైంకి ఇప్పుడు అన్నా క్యాంటీన్లు తొలగించినా సరే నాణ్యమైన సరుకులను రేషన్ ద్వారా ఇస్తూ వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టే ప్రయత్నాలు చేసిన వైసీపీ చేసిన ప్రయత్నాలను కూడా ఇప్పుడు వాళ్ళు చూపించడం, ఇలాగ ప్రతి దానికి కూడా వాళ్ళు చేసే ఆరోపణ ప్రతి దానికి కూడా ఒక సమాధానం అయితే వైసీపీ దగ్గర సిద్ధంగా ఉంది. ఇలాంటి టైంలో ప్రజలు కూడా అవన్నీ అనుభవిస్తున్నారు, ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలను చేతికి తీసుకుంటున్నారు, చేతికి అందేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చర్యలు తీసేసుకున్న నేపథ్యంలో అమ్మఒడి పేరుతో 15,000 రూపాయలు తీసుకున్న ఏ తల్లి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించదు. అలాగే పింఛన్లు ఏ వాలంటీర్ అయితే ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పింఛన్ ఇచ్చారు మీకు అని చెప్పి చేతిలో పెడుతున్నారు, ఆ పింఛన్ తీసుకున్న ఏ అవ్వ ఏ తాత కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించరు, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలని తప్పుపట్టరు. ఇలా ప్రతి విషయంలో విద్యా వసతి దీవెన కానివ్వండి, విద్యా దీవెన కావండి, గోరుముద్ద పేరుతో తమ పిల్లలకు కడుపు నిండా పట్టెడు అన్నం పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఇప్పుడు ప్రతి తల్లి కళ్ళారా చూస్తుంది, తమ పిల్లలు చెప్పిన మాటలను వింటుంది. ఈరోజు కడుపు నిండా అన్నం తిన్నాను స్కూల్లో అని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బిడ్డ తల్లికి చెప్తుంటే ఆ తల్లి జగన్మోహన్ రెడ్డి గారికి చేతిరిద్ద అన్నం పెడుతుంది. ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద తీసుకొచ్చిన వ్యతిరేకత అంతా బుట్టదాకలవడం తప్ప అంతకు మించి ఏం లేదు, ఆ వ్యతిరేకత అంతా అప్పుడే పటాపంచలవడం తప్ప అంతకు మించి ఏం లేదు. సో ఈ ప్రయత్నాలన్నీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆ ప్రయత్నాలన్నీ పటాపంచలవడం తప్ప వేరేదేం లేదు. సో ముందుగానే సంక్షేమ పథకాలు అందించడంతో పాటు చక్రబంధనాల నడుమ తెలుగుదేశం పార్టీని ఇరుకును పెట్టే ప్రయత్నం అద్భుతంగా సక్సెస్ఫుల్గా చేశారు కాబట్టి ఆ ప్రయత్నాల ఫలితాలు ఇప్పుడు
స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో వచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేదే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ. ఎందుకంటే పాజిటివ్ సంకేతాలే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎంత అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి వైఎస్ఆర్సిపి విజయం ఏ విధంగా ఉంటుంది అనేదే ఇప్పుడు అంచనాలు వేసుకుంటున్నారు. విజయం తథ్యమా కాదా అనేది పక్కన పెట్టేయాల్సిందే ఇంకా అందులో. ఎందుకంటే విజయం తథ్యం కాదు అనే ప్రశ్న అసలు లేదు కాబట్టి ఖచ్చితంగా విజయం అయితే వైసీపీ వెంటే ఉంటుంది. కానీ ఆ విజయం ఎలా ఉండబోతుంది, 90% ఉంటుందా 100% ఉంటుందా అనే దాని మీద మాత్రమే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చలు జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి ఫలితాలు ఎలా ఉంటాయి, ప్రజా తీర్పు ఎలా ఉంటుంది అనేది మనం వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.